Okay, so let's turn our love letter to Song of Solomon. Check. మనకు ప్రేమ పత్రికను మనం తెరదాం. పరమగీతము. Song of Solomon chapter 3. మూడవ అధ్యాయము. As we are doing series on Song of Solomon in the evening. మనము ఆదివారం సాయంకాల సమయములో పరమగీతము అనే ఒక పుస్తకము ఆ ఒక పుస్తకము నుండి మనము ఆలోచిస్తూ ఉన్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. అండ్ సో ఎవ్రీ ఈవినింగ్ వీ విల్ స్టడీ సమ్ థాట్స్ ఫ్రమ్ దిస్ బుక్. సో యూ కెన్ రీడ్ దిస్ బుక్ ఆల్సో టు గెట్ సమ్ మోర్ అండర్స్టాండింగ్. ఈ యొక్క గ్రంథాన్ని మీరు చదవాలని మేము మనవి చేస్తున్నాము. ప్రతి ఆదివారం సాయంకాలపు ఆరాధనలో ఈ యొక్క పుస్తకాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. Song of Solomon chapter 3 verse 1, it says, by night on my bed I sought him whom my soul loveth. I sought him but I found him not. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికితిని వెతికినను అతడు కనబడక యుండెను. So here this woman is searching for the king in her room. ఇక్కడ ఆ స్త్రీ తన గదిలో ఆ రాజు కొరకు వెతుకుతూ ఉన్నది. బట్ ద కింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద రూమ్. అయినప్పటికీ ఆ రాజు అక్కడ ఆ గదిలో కనిపించకుండా ఉన్నాడు, అక్కడ లేడు అతను. అండ్ టుడే వి లెర్న్ అబౌట్ ఫీలింగ్స్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ రోజు దేవుని యొక్క సన్నిధానము కొరకై మనం కలిగి ఉన్న భావన ఏంటో ఆ అంశంపై మనం నేర్చుకుందాం. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ ద హైయెస్ట్ జాయ్ ఫర్ ఆర్ ఎమోషన్స్. మనోక భావనలకు లేకపోతే మనోభావాలకు దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది గొప్ప ఆనందముగా ఉంటుంది. అండ్ ఇఫ్ వి have God's presence with us, that should give us the great joy. Devunoka sannidhi manato undadam untundani manam eppudaithe grahistu untamo ade manaku goppa aanandanni ichchediga undali. Many believers have joy in other things. Ento mandi viswasalu vala aanandanni itara vaatilo chustu unnaru. Here this woman is in her bedroom and she is not sensing the presence of the king with her. ఇక్కడ ఆ స్త్రీ తన గదిలో ఉన్నప్పుడు పడుకొని ఉన్నప్పుడు తను ఎప్పుడైతే ఆ రాజు కొరకు వెతుకుతూ ఉందో అతను తన తోడు లేకుండా లేను అని తను గమనించింది. So the woman symbolizes the believer. అక్కడ ఆ స్త్రీ అనేటువంటిది విశ్వాసికి సాదృశ్యంగా ఉంటుంది. And the king symbolizes God or Jesus Christ. ఆ ఒక రాజు దేవుడు లేకపోతే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. And the bedroom, the bed symbolizes the silent and the private chamber in the house compared to the noisy places in the house. It is like some private place where you can silently think about your life. అంటే మన ఇంట్లో ఒక పలానా చోటు ఉంటుంది, ఎక్కడైతే మనము వ్యక్తిగతంగా వెళ్ళి నిశ్శబ్దంగా ఉంటుంది, మనం దేవుడి గురించి అక్కడ ఆలోచించగలుగుతాం. And so this woman is on the bed and she is in her private room and she's thinking that I'm not feeling happy in my life. ikkada aa oka stree tana gadilo undi tana padaku meeda aalochistu untundi, aime santoshanga ledu tana aalochana. I'm missing something in my emotions. naa oka manobhavallo edo koratuga undani nenu anukuntunna. I'm not feeling good. naaku manchiga anipinchatledu. And so she gets up and she wants to find the king whom she really loves. అందుకే ఆ పడక నుండి లేచి ఎవరినైతే తను బహుగా ప్రేమిస్తుందో ఆ రాజు కొరకు వెతకడం ఆమె ప్రారంభించింది. Our God will always be with us. దేవుడు మన దేవుడు ఎప్పుడు కూడా మన తోడు ఉంటారు. Internally it is called the indwelling presence of God. మనలోన దేవుడు మనలోన నివసిస్తుండే ఆ ఒక సన్నిధి అని మనం చెప్పవచ్చు. But also God is also present in our houses. కాని మనకు గృహంలో కూడా దేవుని ఒక సన్నిధి దేవుడు ఉంటున్నారు. In our church. మన ఒక మందిరములో. That is called the inhabiting presence. అది మనము దేవుడు మనం అలవాటు చేసుకోవాలి ఆ ఒక సన్నిధిని. So God is not only in us but he is also with us. Alongside us. దేవుడు మనలోనే కాదు కానీ మనతో కూడా బహిరంగంగా కూడా మనతో ఉన్నాడు. So we must understand about the indwelling presence of God and the inhabiting presence of God. మనలో దేవుడిని ఒక సన్నిధి గురించి అదే విధంగా మనతో ఉండే దేవుడిని ఒక సన్నిధి గురించి మనం తెలుసుకోవాలి. God may not be with us in the house. దేవుడు మనతో గృహంలో ఉండకపోవచ్చు. Or God may leave us for some reasons. లేకపోతే కొద్ది కారణాల వల్ల దేవుడు మనల్ని వదిలేయవచ్చు. And so this woman is sensing that God is not with her. ఆమెతో
రాజు లేడని లేకపోతే దేవుడు లేదని ఆ స్త్రీ గమనించింది. And she is going out of the house to find him. ఆ ఒక సమయంలో ఆమె వెళ్లి ఆ ఒక రాజు కొరకు వెతకడం మొదలు పెట్టింది. Do you also examine your emotions whether you can sense the presence of God with you? అదే విధంగా మన ఒక మనోభావాలను కూడా మనం పరీక్షిస్తున్నామా, దేవుని ఒక సన్నిధిని అనుభవించగలుగుతున్నానా లేదా? Can you discern when you go to churches, when you go to some other places, can you discern whether the presence of God is there with them? సంఘానికి వెళ్ళినప్పుడు లేక ఇతర సంఘానికి వెళ్ళినప్పుడు వేరే చోట్లకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నదా లేదా అని మనం గ్రహించగలుగుతామా? Some believers don't care whether the presence of God is there with them or not. దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో ఉందా లేదా అని కొంత విశ్వాసులు పట్టించుకోరు. Their emotions are happy in other things. ఎందుకంటే ఇతర వస్తువుల్లో వాళ్ళ ఒక మనోభావాలు ఆనందాన్ని కలిగి ఉన్నాయి. They are so happy that I got a great job. ఒక గొప్ప ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను. They are so happy that I got so much salary. ఇంత అధికముగా నేను ఒక నా ఒక ధనాన్ని పొందుకున్నానని సంతోషపడుతూ ఉంటారు. Their feelings and their happiness is for their salary and for their job. వాళ్ళు పొందుకున్న ఉద్యోగంలో వాళ్ళు పొందుకున్న జీతంలో దాంట్లోనే వాళ్ళ ఆనందం కనిపిస్తూ ఉంటుంది. Some people's emotions are for their marriage and for children. కొంతమంది మనోభావాలు చూసినట్లయితే వివాహం కొరకు పిల్లల కొరకు ఉన్నది. I got married so that is the happiness of my life. నాకు వివాహం అయింది కాబట్టి అదే నా జీవితంలో గొప్ప ఆనందము. You will get married but after few years you may have problems with the spouse. వివాహం అయ్యుండొచ్చు కానీ కొద్ది సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు మరి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. There can be fights in the house with the spouse. గొడవలు జరగొచ్చు ఇంట్లో. You will have big parties for the marriage day and then after few years that marriage love is gone. Vivaham chesukuna roju goppa function jarpukuntame kani koddi samachala tarvata aa oka premanu lekunda potundi. Some people love children so much after few years when the children grow up they don't love them anymore. కొంతమంది పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుంటారంటే కొద్ది సంవత్సరాలు వాళ్ళు ఎదిగిన తర్వాత ఇంకా మీదట వాళ్ళని ఎప్పుడు ప్రేమించారు. చిల్డ్రన్ గివ్ దెమ్ అ టెరబుల్ హెడేక్. ఎందుకంటే వాళ్ళకు తలనొప్పి వచ్చే పనులను పిల్లలు చేస్తుంటారు. ఐ నో వన్ బాయ్ హి పుట్ హిస్ మదర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్. నాకు ఒక పిల్లవాడు తలుచు తన తల్లిని తీసుకొని తను ఆ ఒక వృద్ధ గృహంలో వదిలేశాడు. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ హిస్ మదర్ కాల్డ్ హిమ్. దాని కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళ తల్లి ఫోన్ చేస్తుంది అతనికి. సన్ కెన్ యు విజిట్ మీ ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కు వచ్చి నేను నన్ను దర్శించగలను. And she said I am going to die now. Endukante nenu ippudu marninchabothunnanu. And these are the things I need. Idi naaku avasaramaina vastuvulu. I need a fan, I need an AC. నాకు ఒక ఏసీ కావాలి, ఒక ఫ్యాన్ కావాలి. ఐ నీడ్ ఎ ఫ్రిడ్జ్. ఒక ఫ్రిడ్జ్ నాకు కావాలి. ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్. కొద్ది పండ్లు నాకు కావాలి. ఐ నీడ్ గుడ్ బెడ్ షీట్స్. మంచి బెడ్ షీట్లు కూడా కావాలి. So the son looked at that list. ఆ కుమారుడు ఆ లిస్ట్ ఆ జాబితాన్ చూసాడు. And the son said, "Mom, you're going to die, why you need all this?" అయితే ఆ కుమారుడు ప్రశ్నించాడు, నువ్వు ఎలాగో మరణించబోతున్నావు కదా, ఇవన్నీ నీకు ఎందుకు? And the mother said, "Son, in this place you put me in this place, these things are not here." ఎందుకంటే నువ్వు నన్ను ఇక్కడ పెట్టావు కానీ ఇవన్నీ కూడా నాకు ఇక్కడ లేవు. వన్ డే యువర్ చిల్డ్రన్ విల్ పుట్ యు హియర్ సో ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఇట్. ఒక రోజు మీ పిల్లలు కూడా నిన్ను ఇక్కడే పెడుతూ ఉంటారు కాబట్టి నీ కొరకు నీ యొక్క ఈ యొక్క స్థలాన్ని నేను సిద్ధపరుస్తున్నాను. సో వెన్ యూ కమ్ హియర్ యూ విల్ నాట్ సఫర్ లైక్ మీ. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇబ్బంది పడినట్లుగా నువ్వు వస్తే నువ్వు ఇబ్బంది పడవు. సో మెనీ చిల్డ్రన్ దే పీపుల్ లవ్ దేర్ చిల్డ్రన్ సో మచ్ అండ్ లేటర్ ఆన్ దే స్టార్ట్ కర్సింగ్ దెం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు, తర్వాత చూసినట్లయితే వాళ్ళని శపించే వారిగా పిల్లలు కొద్ది కాలం తర్వాత ఇంకా ఎప్పటికీ కూడా ఆ ఒక వస్తువు somebody else has better gadgets than you. ఎందుకంటే మనకంటే గొప్ప వస్తువులు వేరే వాళ్ళు కలిగి ఉన్నారు. You will show off your gadget, other person will show that is much better. మనకున్నవి మనం చూపించుకుంటాం, వేరే వాళ్ళు వాళ్ళకున్నవి చూపించుకుంటారు. Some people like vehicles so much. కొంతమందికి ఈ వాహనాలు అంటే చాలా ఇష్టము. So they'll take care of their vehicle so nicely. ఆ ఒక వాహనం గురించి చాలా చక్కగా జాగ్రత్తలు తీసుకుంటారు. That will be only till the free paid service. అది ఫ్రీ పేడ్ సర్వీస్ అంటే ఉచిత సేవలు ఉన్న కాలం మాత్రమే. Once they start paying for the maintenance they start crying. కానీ ఒకసారి దాన్ని చూసుకోవడంలో ఖర్చు పెట్టడం ప్రారంభిస్తే అప్పుడు ఏడుస్తారు. So much money is going for repairs. ఎందుకంటే దాన్ని సరిచేయడంలో అంత డబ్బు
one person bought a nice vehicle after free service, the bill came to 9,000. ఒక వ్యక్తి ఆ వాహనం కొని ఆ ఉచిత సేవ అయిపోయిన తర్వాత తను ఎప్పుడైతే దాన్ని సరి చేశాడో 9,000 దాకా ఒక బిల్ వచ్చింది. 9,000 for the first service of the car. అంటే ఆ ఒక కార్ ని సర్వీస్ చేయడానికి అంత డబ్బు అతను చెల్లించాలి. And so what are your emotions happy with? మన మనోభావాలు ఎందులో ఆనందంగా ఉన్నాయి? This woman realizes that her emotions must be satisfied with God. ఈ స్త్రీకి తన అర్థం చేసుకున్న మాట ఏంటంటే తన ఒక మనోభావాలు దేవుడు మాత్రమే సంతృప్తి. So here she said, my soul loves him. ఇక్కడ తన నా ప్రాణం ఆయనని ప్రేమిస్తుంది అని ఆ స్త్రీ చెప్తుంది. Our soul also, the emotions of our soul must be in love with God. మన ప్రాణంలో ఉన్న ఆ మనోభావాలు కూడా దేవుడిని ప్రేమించే రకంగా ఉండాలి. And we must be able to discern, is God with me or is God left, has God left me? దేవుడు నన్ను వదిలిపెట్టాడా లేకపోతే నాతో ఉన్నారా అనేటువంటిది మనం గ్రహించగలగాలి. Mary and Joseph, they did not realize that Jesus was not with them. మరియా ఇంకా యోసేపు చూసినట్లయితే యేసుక్రీస్తు వాళ్ళతో లేరని ఒక మాట వాళ్ళు మర్చిపోయారు. They were so enjoying in the festival mood and they went in the train without Jesus. ఆ పండుగల వాళ్ళు ఎంతగా మునిగిపోయారంటే ఆ ఒక ట్రైన్ లో యేసుక్రీస్తు తోడు లేకుండా వెళ్ళారు. And then they realized and then they went back to the temple to get him. దాని తర్వాత గ్రహించి మళ్ళా ఆ మందిరంలోకి వెళ్ళాలని తీసుకొని వచ్చారు. Thank God that some people realize that, you know, Jesus is not with us. కొద్ది కాలం తర్వాత ప్రజలు గమనిస్తూ ఉంటారు దేవుడు నాతో లేరని. God is not with me. I need to find God in my life. దేవుడు నాతో లేరు కాబట్టి నేను వెతకాలి దేవుడు కొరకు. I'm so happy with so many things that I'm missing something in my life. ఈ ఒక వాటిల్లో నేను ఎంతగా ఆనందిస్తున్నాను కానీ దేవుడిని నేను కోల్పోతున్నాను. You cannot be happy with things. మనము వస్తువులతో ఆనందంగా ఉండలేము. Because Christian life is a spiritual life. You can only be happy with God. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఆత్మీయంగా జీవితం కాబట్టి దేవుడితో మాట్లాడమే సంతోషంగా. Money, things will never satisfy you. బట్టలు డబ్బులు ఏవి కూడా మనల్ని సంతృప్తి పరచలేవు. You can't enjoy clothes if you're in pain. Manamu noppilo unnapudu baadha padutunappudu vastullo aanandinchalemu. You can't show off your jewelry if you cannot walk. Oka vela manam nadavalekapothunam ante mana aabharnalu chupinchukolemu. And so many things you cannot enjoy in life, but you can always enjoy God. Mana jeevithamlo enna vaatini manam aanandinchakapovachu kani eppudu kuda devudlo manam aanandanni kaligi undochu. So our emotions must love God. Manoka manobhavalu devudini preminchhe rakamga undali. The Laodicean church in Revelation chapter 3, they did not realize that Jesus was outside. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ ఒక లేదీసే సంఘము యేసుక్రీస్తు వాళ్ళతో లేరని వాళ్ళు గమనించలేరు. They are busy worshiping God, singing songs, but Jesus is not in the church. పాటలు పాటు ఆరాధన చేస్తున్నారు కానీ దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు కానీ యేసుక్రీస్తు అక్కడ లేదని వాళ్ళు గ్రహించలేరు. And they never realized that. అది ఎప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. And so we as believers, as Christians, we must discern, is the presence of God with me? Do I sense God with me in my room? విశ్వాసాలైన మనము కూడా మనం గ్రహించాలి దేవుడు నాతో నిజంగా ఉన్నారా నేను ఆయనని అనుభవించగలుగుతున్నాను. We must withdraw to our private chamber and start seeking the presence of God in our life. మనము కూడా మనము సమయం గడిపే ఆ వ్యక్తిగత చోటుకి నిశ్శబ్దమైన చోటుకి వెళ్లి దేవుడిని వెతకడం ప్రారంభించాలి. So the Christian must attain to a state where we enjoy God. ఒక క్రైస్తవుడు ఎటువంటి స్థానానికి చేరుకోవాలంటే తన ప్రతిసారి దేవుడిని ఆనందించే రకంగా. We must not be on the bed and enjoy YouTube. ఎప్పుడు కూడా పడక మీద వండుకుంటూ అక్కడ యూట్యూబ్ చూస్తూ ఆనందించకూడదు. Not enjoy social media on our bed. మా సోషల్ మీడియా చూస్తూ ఆనందించకూడదు. Not enjoy talking on the phone on our bed. మా ఒక పడక మీద ఉంటూ మాట్లాడడం ఫోన్ లో అది చేయకూడదు. In our private privacy of our prayer chamber, we must enjoy God. మన ఒక వ్యక్తిగత ఒక స్థలములో ఎప్పుడు కూడా దేవుడిని ఆనందించే వారిగా ఉండాలి. And that is what we need to attain to. అటువంటి స్థాయికి మనం అందరం చేరుకోవాలి. That I delight in nothing but God's presence in my life. నేను వేరే వాటిలో కాదు గానీ దేవుని యొక్క సన్నిధిలోనే ఆనందాన్ని కలిగి ఉంటాను. And so we must ask God to give us emotions for him. మనం ఆయన కొరకు మనోభావాలు మనము పొందుకోవాలని దేవుడి వద్దని మనం ప్రార్థించాలి. Lord, I'm sensing some lack in my life. Please fill me with your presence. దేవా నా జీవితంలో ఏదో కొదువగా ఉందని నేను గమనిస్తున్నాను నీ యొక్క సన్నిధితో దాన్ని నింపమని కోరాలి. But you must want God's presence in your life. కానీ దేవుని యొక్క సన్నిధిని నిజంగానే మనం కోరుకోవాలి. If you don't want his presence in your life, you will seek for other things to be satisfied and happy. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనం సంతృప్తి పొందడానికి కోరుకోమో వేరే వాటిలో ఆ ఒక సంతృప్తిని పొందుకుంటాం. You can be sure that God will come near to you if you want him in your life. ఒకవేళ దేవుడే కావాలని మన జీవితంలో మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వస్తాడని మనం నమ్మకం ఉంచుకో. But if you want God, you must stop running after other earthly things and people. కానీ ఒకవేళ దేవుడే కావాలని కోరుకున్నట్లయితే
ఎప్పుడైతే ప్రజల వెంట వస్తువుల వెంట పరుగులు తీయడం మానేయాలి. ఇఫ్ యు రన్ ఆఫ్టర్ థింగ్స్ దట్ యు ఫీల్ విల్ మేక్ యు హ్యాపీ, ఇట్ విల్ మేక్ యు సాడ్, ఇట్ విల్ మేక్ యు వేరీ వన్ డే. ఎందుకంటే మనల్ని సంతోషపరుస్తాయి ఫలానా వస్తువులని మనం దాని వెనకల పరుగులు తీస్తే అది మనల్ని విసుకుపుట్టేలా దుఃఖపరిచేగా చేస్తుంది. This woman had some sense, she had some understanding that I need only God, I have to run after him to find him. ఈ ఒక స్త్రీ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నాకు అవసరమో దేవుడు, ఆయనని నేను వెతుకుతానని. And she got up and did something to find God. ఆయనని వెతకడానికి తను లేచి ఏదో చేసింది. And so many believers are running after other things. ఎంతో మంది విశ్వాసులు వేరే వాటిల వెనుక పరుగులు తీస్తున్నారు. And you will find only frustration and weariness. కానీ అక్కడ విసుగు మాత్రమే, అలసటను మాత్రమే మనం పొందుకుంటాము. And so God will leave us sometimes in our life. కొద్ది సార్లు దేవుడు మన జీవితంలో మనల్ని వదిలిపెడుతూ ఉంటాడు. He will not leave the indwelling presence, but from the house he may leave us. Ante mana lone unna ayana ko sannidini vidichipodu kani mana tho unna ayana sannidini ayana vadipettukotaru. He will hide from us for some reasons. Ani koddi kaaranala varaku koddi ayana manalindi daagi untaru. One reason why God leaves is to see whether we really are longing for him. Devudu manalni enduku vadilipetti velipothu untaru ante nijamga ayananu manam korikka kaligi unnam ayana pattla. Are we longing for God or are we happy in his blessing? Devudu pattla manam korikanu kaligi unnama lekapothe ayana ichina aashirvadamlone సంతృష్టిగా ఉన్నామా? బిలీవర్స్ ఆర్ సో హ్యాపీ దట్ గాడ్ హస్ బ్లెస్డ్ us. దేవుడు వాళ్ళని దీవించారని విశ్వాసులు ఎంతగానో సంతోషిస్తారు. గాడ్ హస్ బ్లెస్డ్ మీ విత్ గుడ్ చర్చ్, గాడ్ హస్ బ్లెస్డ్ మీ విత్ గుడ్ పాస్టర్, గుడ్ బైబిల్. మంచి సంఘముతో, వాక్యముతో, పాస్టర్ గారితో దేవుడు నన్ను దీవించారని. గుడ్ ప్లేస్ టు స్టే, మంచి నివాస స్థలం అని ఇచ్చారు. జస్ట్ సో హ్యాపీ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ సాడెన్స్ గాడ్. ఇటువంటి దీవెనలోనే వాళ్ళు సంతోషిస్తూ ఉండిపోతారు. అండ్ సో గాడ్ విల్ స్లోలీ లీవ్ us ఇఫ్ వి ఆర్ ఓన్లీ హ్యాపీ ఇన్ హిస్ బ్లెస్సింగ్. ఆ ఒక దీవెనలు పొందుకొని దాంట్లోనే మాత్రం మనం ఆనందంగా ఉంటే నెమ్మదిగా దేవుడు మనల్ని వదిలిపెడుతూ ఉంటారు. We must be happy in God and use the blessings to come close to God. మనం దేవుడిలో ఆనందించాలి, ఆ ఒక దీవెనలను ఉపయోగించి ఆయనకి సమీపంగా రావడం చేయాలి. We enjoy the blessings and forget God. ఆ ఒక దీవెనల్ని ఆస్వాదించుకుంటూ దేవుడిని మర్చిపోతూ ఉంటాము. We put God on the hold. దేవుడు మీరు ఇక్కడే ఉండమని చెప్పి ఆయనకి చెప్తుంటాం. Sometimes when you go for some paper work in some offices. కొద్దిసార్లు ఏదో ఆఫీస్ లో మనం ఏదైనా పేపర్ వర్క్ వెళ్ళినట్లయితే make you sit outside for 3-4 hours. 3-4 గంటల పాటు మనల్ని బయట కూర్చోబెడతారు. Then they'll say come on in. దాని తర్వాత లోనికి రమ్మని వాళ్ళు చెప్తారు. And that is what believers do with God. ఇలాంటి క్రియలే విశ్వాసులు దేవుడితో చేస్తూ ఉంటారు. God, you sit for few hours, I'm enjoying your blessings. దేవుని ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఆనందిస్తున్నాను కాబట్టి మీరు కొద్దిసేపు కూర్చోండి. I'm enjoying constructing my house. నా ఒక ఇంటి నిర్మాణాన్ని నేను ఆనందిస్తున్నాను. I'm enjoying my marriage. నా ఒక వివాహ జీవితంలో ఆనందిస్తున్నాను. I'm enjoying raising up children. ఈ ఒక పిల్లల్ని ఎదిగింపచేయడం I'm enjoying my job. నా ఒక ఉద్యోగంలో ఆనందం కలిగి ఉన్నాను. I'm so in love with job that I even work from home. నేను ఇంట్లో నుండి కూడా పని చేస్తాను, అంత ఎక్కువగా నా ఉద్యోగాన్ని నేను ప్రేమిస్తున్నాను. So many believers have emotions for the blessing of God, not for God it's himself. ఎంతో మంది మనోభావాలు చూసినట్లయితే వాళ్ళు పొందుకున్న దీవెనలో ఉంటుంది కానీ దేవుడి కొరకు కాదు. And we make God sit for hours and years and until we need him. గంటల కొద్ది, సంవత్సరాల కొద్ది ఆయన అవసరత వచ్చే వరకు మనము దేవుడిని కూర్చోబెడతాము. And sometimes God leaves us because of worldliness and sin. మనలో పాపం ఉంది కాబట్టి, లోక వ్యవహరణ ఉంది కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెడుతూ ఉంటారు. We do all crazy things in our rooms. ఎన్నో వెర్రితనముతో కూడిన పనులు చేస్తూ ఉంటాము. We just love watching TV serials in our houses. టీవీలో ఉండే ఆ సీరియల్ చూడడం చాలా ఇష్టపడుతూ ఉంటాము. We just love criticizing people over the phone. ప్రజలను హేళన చేయడం అనేటువంటిది ఇష్టపడుతూ ఉంటాము. And so we do many crazy things in the house which is sin and sometimes worldliness. ఇవన్నీ కూడా ఏదైతే పాపమో ఇటువంటి క్రియలు చేస్తూ ఉంటారు, లోకపరమైన క్రియలు కూడా మనం చేస్తూ ఉంటాము. Lot of foolishness, lot of naughtiness. వెర్రితనంతో కూడిన పనులు చేస్తూ ఉంటాము. And God just opens the door and he leaves. అందుకే దేవుడు తలుపు తీసి తన బయటికి వెళ్ళిపోతాడు. And then later on we realize, God, where are you in my life? తర్వాత మనం గ్రహిస్తుంటాము, దేవా నా జీవితంలో మీరు ఎక్కడ? God says put away this naughtiness, put away this sin from your life, I'll come back. ఈ ఒక పాపాన్ని నీ జీవితం నుండి నువ్వు దూరం చేసుకో, అప్పుడు నేను జీవితంలోకి వస్తాను. And sometimes it is just oversleeping, we just love to sleep on our bed rather than disciplining ourselves in spirituality. కొద్ది సార్లు మన జీవితంలో ఆ ఒక ఆత్మీయతకు క్రమశిక్షణలో ఉండకుండా ఎక్కువగా పడుకోవడం ఆశిస్తూ ఉంటాము. And we are so filled with ourselves and we say these are all beauty naps which I need energy for the day. మన సొంత జీవితంలో మనం ఎంత నిండి ఉంటాం అంటే ఇవి నా ఆరోగ్యం కొరకు కదా అని చెప్తూ ఉంటాము. And God says when you want me first in your life I'll come back. ఎప్పుడైతే నా నీ జీవితంలో నాకు మొదటి స్థానం ఉంటుందో అప్పుడే నా తిరిగి
వస్తాను. When you get rid of your self life, I will come back. నీ సొంత జీవితం నుండి ఎప్పుడైతే నువ్వు పారిపో అంటే దాన్ని తొలగిస్తూ ఉంటావో అప్పుడే వస్తాను నీ జీవితంలో. And sometimes it may be too late also that we have gone so deep into sin that our emotions don't want God anymore in our life. కొద్దిసార్లు చాలా ఆలస్యం అయిపోతుంటుంది అంటే మన మనోభావాలు పాపంలో ఎంత లోతుగా వెళ్ళిపోతూ ఉంటాయంటే ఇంకా దేవుని యొక్క సన్నిధి కొరకు అవి కోరుకు. And sometimes God leaves us because we do spiritual things in our own ability. కొద్దిసార్లు దేవుడు ఎందుకు మనల్ని వదిలిపెడుతూ ఉంటారంటే ఆత్మీయమైన క్రియల్ని మన సొంత సామర్థ్యతతో చేస్తూ ఉంటాము. Many times we are people who are doing things like prayer, reading the Bible, but according to what we like we pick and choose. Enno sarlu prarthana cheyadam anetundi vakyam chadavadam anetundi manaki ishtaparanga manam chestu untam. I will go to the church as what I like, as Nelson said. Naaku ishtam ainappude nen sanghaniki velthunnanu indaka Nelson said. I will go to the pastor whom I like. Naaku nachina pastor daggarike nen velthanu. I will stay where I want. Naaku ishtamaina chote nen untanu. If I want to take job on Sunday, I'll take job on Sunday also. Adivaram roju kuda udyogam cheyalani nen korukunte aa roju kuda pani chestanu. I can go for church on other days. Vera rojulu nen sanghaniki velthanu. And so I will minister to people whom I want. Naaku nachina varike nen seva chestu untanu. And so we can do spiritual things but by the leading of self. Ante aatmiyamaina kriyalane kuda santa prerapanato manam cheyochu. And we become the managers of the ministry and spiritual things also. Aa seva paricharyalo aatmiyamaina vishayamlo maname adhikaruluga maaripothuntam. That happened to the Ephesians church in Revelation 2. Prakatana grantham 2వ adhyayamlo Ephesians సంఘానికి ఏ విధంగానే జరిగింది. God is saying you do so many works for me but you have left me. ఇవన్నీ కూడా నా కొరకు మీరు చేస్తున్నారు కానీ నన్ను మీరు వదిలిపెట్టారు. You are not led by me. ఎందుకంటే నేను ప్రేరేపించిన పరంగా మీరు వెళ్ళట్లేదు. Slowly God withdraws. అప్పుడు నెమ్మదిగా దేవుడు దూరంగా వెళ్ళిపోతుంటారు. God's work must be done by God's leading. దేవుని యొక్క కార్యము దేవుని యొక్క ప్రేరేపణతో జరగాలి. And so when we have this kind of attitude in our life definitely we will not sense God's presence in our emotions. ఇటువంటి స్వభావం మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మన మనోభావాల్లో దేవుని యొక్క సన్నిధిని we must not love sin and worldliness. పాపాన్ని ఈ లోక వ్యవహారాన్ని మనం ప్రేమించకుండా ఉండాలి. We must not be people who are happy in the blessings. దేవుడి చే దీవెనలోనే సంతృప్తిగా ఆనందంగా ఉండే ప్రజలుగా ఉండకూడదు. And we must not be people who are leading ourselves the way we like. మనకు నచ్చినట్లుగా మనల్ని మనం నడిపించుకునే వారిగా ఉండకూడదు. If we do these things then we will not sense God's presence in our feelings. ఇవన్నీ చేసినట్లయితే మనకు మనోభావాల్లో ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించలేము. And we have to rise up and we have to seek God in the right way. మనము కూడా సరైన రీతిగా మన పడక నుండి లేచి దేవుడి కొరకు వెతకడం ప్రారంభించాలి. So let us be people who are having feelings for God and not for other things. Manam devudu koraku bhavana kaligi undali kani itara vastulu koraku kaadu. Other things we need to have feelings also but through God. ఇతరుల వాటికి కూడా భావాలు కలిగి ఉండాలి కానీ దేవుడి యొక్క ప్రేరేపణతో. హ్యావ్ గాడ్లీ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ వైఫ్, ఫర్ చిల్డ్రన్, ఫర్ జాబ్స్, ఎవ్రీథింగ్ త్రూ గాడ్ యూ హ్యావ్ ద ఫీలింగ్స్. కుటుంబం పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, ఉద్యోగం పట్ల, ప్రతి దాని పట్ల దేవుడి యొక్క ప్రేరేపణతో మనం వాళ్ళ కొరకు మనోభావాలు కలిగి ఉండాలి. బట్ యువర్ సుప్రీమ్ ఫీలింగ్ ఇస్ ఫర్ గాడ్ అండ్ నాట్ ఫర్ అదర్ థింగ్స్. కానీ మన ప్రథమ భావన అనేటువంటిది దేవుడి కొరకై ఉండాలి. అండ్ సో ఇఫ్ యూ హ్యావ్ అదర్ థింగ్స్, the feelings for other things definitely you will not sense God in your emotions. దేవుడు కాకుండా ఇతరుల కొరకు మన ఒక మనోభావాలు ఆనందించినట్లయితే అవి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించలేము. And one day you will realize like Solomon, this is all emptiness in my life and all kinds of frustration and vanity has come in my life. ఒక రోజు సొలొమోన్ లా మనం కూడా గ్రహిస్తుంటాము ఈ యొక్క వస్తువులన్నీ కేవలము అది ఖాళీగా ఉన్నాయి, వ్యర్థమైన వాటిలుగా ఉన్నాయి. And it will be maybe sometimes too late or sometimes you have to have some thorough repentance in your life and get back to seek God. కొది సార్లు మనం గ్రహించే లోగానే చాలా ఆలస్యం అయిపోతుంది. మనం చాలా నిజంగానే పరిశుద్ధాత్మ పొందితేనే ఆ పనులు జరుగుతాయి. So let us have emotions for God and let us say he is the one whom my soul loves. మనం దేవుడి కొరకు మనోభావాలు కలిగి ఉండాలి. నా ప్రాణానికి అవసరమైన వ్యక్తి దేవుడనే మనం చెప్పాలి. Amen. Father, we thank you Lord God that your presence is our strength, is our joy. Tandri mi oka sannidhi ma aanandamu ma oka shakti ayinandaku meeku vandanalu. Lord, help us to attain to the place where we can sense whether you are with us or not. Deva meer maato unnara lera ani grahinche sthananiki cherukodaniki maaku meer sahayam. Lord, help us to love being with you. Deva meeto unduta mem ishtapade variga undalaga cheyandi. Lord, you give us the emotions for you, Lord. Deva mee koraku ma oka bhavalu undetattuga meer cheyandi. Help us to overcome fleshly and natural emotions. Sharirika సాధారణమైన ఒక మనోభావాలను ఎదిరించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఇన్ జీసస్ నేమ్, యేసుక్రీస్తు నామములో అడుచున్నాము. ఆమేన్.